ప్రధాని మోదీకి విపక్షాలు లేఖ రాశాయి. మనీ సిసోడియాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అక్రమంగా అరెస్ట్ చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో బీఆర్ఎస్ తో పాటు 9 పార్టీల నేతల సంతకాలు చేసి ప్రధాని లేఖకు రాశారు. సిబిఐని ఉపయోగించి ఈ దాడులు చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలిపారు. గవర్నర్ వ్యవస్థను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని అన్నారు. ఈ లేఖలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ తో పాటు ఢిల్లీ పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, శరద్ పవార్, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, ఫారూక్ అబ్దుల్లా, ఉద్దవ్ ఠాక్రే వంటి వారు సంతకాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ఘాటుగా ఈసారి ప్రధానికి విపక్షాలు లేఖ రాశాయి. ప్రతిపక్షాలపై ఎలాంటి చర్యలు నిరంకుశత్వమే అనిపించుకుంటుందని లేఖలో అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీకి విపక్షాలు లేఖ రాశాయమని సిసోడియాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అక్రమంగా అరెస్ట్ చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో బీఆర్ఎస్ తో పాటు 9 పార్టీల నేతలు సంతకాలు చేసి ప్రధానికి లేఖ రాశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మేము ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, మనీష, 9 రాజకీయ పార్టీలు అంటే అందులో 4 ముఖ్యమంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తర్వాత తృణమూల్ మన మమతా బెనర్జీ, తర్వాత కేజ్రీవాల్ గారు, భగవంత్ మాన్ 4 చీఫ్ మినిస్టర్లు, తర్వాత ఫరూక్ అబ్దుల్లా, తర్వాత మన నేషనల్ శరద్ పవారు, తర్వాత తేజస్వి యాదవ్, తర్వాత అఖిలేష్ యాదవ్, వీళ్ళందరూ శివసేన ఉద్దవ్ ఠాక్రే, వీళ్ళు 4. సో మొత్తం మీద 9 మంది. యాక్చువల్గా వాస్తవంగా 5వ తారీఖు, ఈ నెల 5వ తారీఖు తోటి ఆ లెటరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాశారు. అయితే మనీష్ సిసోడియా అరెస్ట్ అనేది ఒక దాంట్లో ఒక పాయింట్. కానీ బీజేపీ 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ఏజెన్సీలను ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు, ప్రతి విపక్షాలే టార్గెట్గా చేసి వాళ్ళందరినీ టార్గెట్ చేసి విచ్ అంట్ చేస్తున్నారు. కాబట్టి ఇదంతా ఇది పద్ధతి కాదు. ఇదే ఈ రకంగా మంది ఒక స్టార్టింగ్ ఎలా చూపెట్టారు, మంది ప్రజాస్వామ్య దేశం అని మీరు కూడా అంగీకరిస్తారని మేము ఆశిస్తున్నాము. కానీ మీ బీజేపీ పాలనలో ఆ డెమోక్రసీని ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశ పాలన వైపుగా బీజేపీ దేశాన్ని మార్చింది. సో మనీష్ సిసోడియా మీద ఆరోపణలు అనేవి బేస్లెస్, నిరాధారం. ఆయన విద్యాపరంగా చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చాడు. ఆ సంస్కరణల పరంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మనీష్ సిసోడియాకి ఆ రకంగా గుర్తింపు ఉంది. అలాంటి ఆయన్ని విచ్ఛండ్ చేసి ఆయన ఈ రకంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనే దాని మీద అంతర్జాతీయంగా కూడా మన పరంగా మన మీద ఉన్న అభిప్రాయం, మన దేశం మీద ఉన్న అభిప్రాయం ఎలా ఆటోక్రటిక్గా ఎలా మారుతుంది మన దేశం అనే అభిప్రాయం కలిగే అవకాశం ఉంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హెచ్చరించారు. ఇంకొకటి, 2014 నుంచి కేంద్ర ఏజెన్సీని ఏ రకంగా మిస్యూజ్ చేసానికి ఒక తాజా ఎగ్జాంపుల్ చెప్పారు. అస్సాం చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఆయన బీజేపీ పక్షాన ఆయన ఎన్నికయ్యారు. ఆయన ఇప్పుడు హిమంత్ శర్మ, బిశ్వా హిమంత్ శర్మ, ఆయన ఇప్పుడు అస్సాం సీఎంగా ఉన్నారు. ఆయన ఇప్పుడు బీజేపీ తరఫున సీఎం అది. అయితే ఆయన సీఎం కాకముందు, అంటే బీజేపీలోకి రాకముందు కాంగ్రెస్లో ఉండేవారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు శారదా కేసు అని చెప్పని, అందులో శారదా చిట్ ఫండ్ కేసు అని, అందులో ఆయన ఏదో ముడుపులు తీసుకున్నారని చెప్పని ఆయన మీద సిబిఐ కేసు పెట్టారు. ఆ విచారణ జరిగింది. అయితే అదే బిశ్వంత్ శర్మ బీజేపీలకు మారగానే ఆ కేసు అనేది పక్కన పోయింది. ఇప్పుడు ఆయన తాజాగా అస్సాం సీఎం కూడా అయ్యారు. అంటే మీకు ప్రతిపక్షంలో విపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా మీరు ఏజెన్సీని విచారణ ఉపయోగించి ప్రతిపక్ష లీడర్లను విచారణ చేస్తారు, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎలా మీరు సైడ్ ట్రాక్ పట్టిస్తారు అనే విషయాన్ని స్పష్టంగా ఆ లేఖలో మెన్షన్ చేశారు. ఇంకొక విషయం స్పష్టంగా మెసేజ్ చేశారు, అదానీ హిండెన్మర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ నేపథ్యంలో అదానీ షేర్లు ఆ పతనం మదుపర్లు నష్టపోయింది అదే విషయం ప్రస్తావిస్తూ
ఎల్ఐసి ఎస్బీఐ పరంగా పెట్టుబడులు దాదాపు 78,000 కోట్ల రూపాయల వరకు ఈ రకంగా మదుపర్లకు నష్టం జరిగింది అని చెప్పని వచ్చింది. అలాంటి విషయంలో అదానీ ఇండియన్ బర్గ్ విషయంలో అదానీ విషయంలో సిబిఐ కానీ కేంద్ర ఏజెన్సీలు కానీ ఎందుకు మౌనం వహిస్తున్నాయి? ఆ అదానీ విషయంలో ఎందుకు సిబిఐని కానీ లేకపోతే ఈడీని కానీ ఎందుకు రంగంలో దించట్లేదని చెప్పి ఒక ప్రశ్నించారు. ఇంకొకటి గవర్నర్ల వ్యవస్థ తెలుసు మీకు, మన తెలంగాణ గవర్నర్ ఈవెన్ బిల్స్ మీద సంతకం పెట్టట్లేదన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా తల వెళ్ళింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించుకొని వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. తర్వాత కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అంటే బీజేపీయేతర ప్రభుత్వాలకు మధ్య దూరం పెరగడానికి ఈ గవర్నర్లు వ్యవస్థ లేకపోతే గవర్నర్లు ఇది అవుతున్నారు అని చెప్తూ, అదే పంజాబు, తమిళనాడు, అదే తెలంగాణ, తర్వాత వెస్ట్ బెంగాల్, సో ఇలాంటి రాష్ట్రాల్లో ఎలా వ్యవహరించారన్న విషయాలు స్పష్టంగా మెన్షన్ చేస్తూ దీంట్లో చేశారు చాలా తీవ్రంగా. అయితే ఇందులో ఈ సంతకాలు చేసిన వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ అయితే లేదు. మీకు తెలుసు కాంగ్రెస్ నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ ఈవెన్ సోనియా గాంధీని కూడా, రాహుల్ గాంధీని కూడా సిబిఐ ఈడీ విచారించిన సంగతి తెలుసు. అయితే ఈ లేఖ మీద వాళ్ళ సంతక కాంగ్రెస్ సంతకం మట్టుకి లేదు, ఇంకా స్టాలిన్ వాళ్ళు లేదు. బట్ ఇంతమంది 9 మంది మట్టుకి, 9 విపక్ష పార్టీల మట్టుకి లేఖ రాస్తూ ప్రధానమంత్రికి తీవ్ర స్థాయిలో పదజాలాన్ని ఉపయోగిస్తూ లేఖ రాశారు. దాని మీద మరి బీజేపీ కానీ పీఎం కానీ ఏం స్పందిస్తారు చూడాల్సి ఉంది. మనీషా, ఓకే, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.